శ్రీగురుభ్యో నమః శుభం యాతు. శనీశ్వరుడు వెనక్కి తిరిగి వచ్చినప్పుడు జూలై 18 తర్వాత వృషిక రాశిలో ప్రవేశించిన నేరుగా చూసుకుంటే పంచమ స్థానం తర్వాత సప్తమ స్థానం అంటే 7 × 2 = 30 డిగ్రీస్ అంటే 230 డిగ్రీస్ తో చూస్తున్నాడు సప్తమ భావాన్ని. వాడు శనీశ్వరుడు అక్కడ చూస్తున్నప్పుడు ఏంటి ఆ రాశిని రాశ్చాతుర్ శుక్రుడు అద్భుతం మహాభావుంటుంది. ఆ రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఒక యోగాన్ని కూడా ప్రయత్నం చేస్తాం, వెనక్కి వచ్చి ఒక యోగం ఇవ్వడానికి ప్రయత్నం, ఎందుకంటే ఆ రాశిలో వాడు ఉంటే వచ్చేస్తుంది. వాడిని ఎందుకు గొప్పగా చెప్పుకుంటాము, వృషభ రాశిలో కానీ శనీశ్వరుడు ఉన్నాడంటే మనం గొప్పగా చెప్పుకుంటాం. సో అటువంటి తన స్నేహితుడు శుక్రుడు ఇంటి చూస్తున్నప్పుడు డెఫినెట్ గా మన దృష్టి మన స్నేహితుడి మీద పడినప్పుడు ఏంటంటే వాడు మంచి చేయాలని ప్రయత్నం చేస్తాం, చెడు చేయాలని ప్రయత్నం చేయం. అప్పుడు ఆ ఇంట్లో ఎవరున్నా అందరికి మంచి జరగాలనుకుంటాం, స్నేహితుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మంచి కోరాలనుకుంటుంటాం. ఒరే మన ఆశీర్దిస్తాం నువ్వు నీ ఇంటికి వెళ్ళి తన సుఖంగా ఉండాలని అంటుంటాం స్నేహితుడు అయితే. శత్రుడు కదా కనం కదా, మిత్రుడు కంటాం ఖచ్చితంగా. సో ఇక్కడ వృషభ రాశి అనేది శనీశ్వరుడికి మిత్రుడు యొక్క స్నేహ నక్షత్రం అయిపోయింది. అవుతూ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కృతిక నక్షత్రం మరుడి పాదము, అదేవిధంగా రోహిణి నక్షత్రాలు 4 పాదాలు, తర్వాత మృగశ నక్షత్రం 2 పాదాలు ఉన్నాయి. అంటే ఇంటి శుక్రుడికి అయితే మనం బాగా చక్కగా బ్లెస్సింగ్స్ ఇవ్వచ్చు, ఎందుకు సంతుల్యులు కాబట్టి దృష్టి పెడతాడు, మంచి భావంతో ఉంటాడు. కానీ అక్కడ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే కృతిక నక్షత్రం మొదటి 4వ పాదం మనిషికి రవి నక్షత్రం, రవి నక్షత్రానికి శనికి పడదు అసలు. అంచేత రవి నక్షత్రం మీద వాడు దృష్టి పెడుతున్నప్పుడు కొంచెం మంచి భావన ఉన్నప్పటికీ కూడా చూడండి, అయ్యగారితో మన పరిచయం ఉంది, చాలా బాగా పనిచేస్తారు, చక్కగా మాట్లాడతారు, ఇంట్లో ఇల్లాలు ఉన్నారే ఆవిడ ఇంటికి వెళ్తే కలిసి కాఫీని పెట్టాలని ఉంటారు, పిల్లలు ఉన్నారే పిల్లలందరూ ఎందుకో అన్నట్టుగా ఉన్నారు, వాళ్ళు ఏమాత్రం ఉపయోగపడకుండా ఉన్నారు, ఆయన ఒక్కడే ఆ ఇంటికి బాగున్నాడు అంటుంటారు. మనం వింటుంటాం చాలా కదా. అలాగా వృషభ రాశిని దృష్టి పెట్టి ఇంటింటి బాధ్యత సుఖపెట్టాలని ప్రయత్నం చేస్తారు శనీశ్వరుడు. కానీ రవిని ఎప్పుడైతే చూస్తాడో నక్షత్రాలు కృతిక నక్షత్రం 4వ పాదవాడిని చూస్తాడో ఆటోమేటిక్గా అక్కడ అగ్నితత్వం ఉంటుంది కాబట్టి రవికి శనికి పడదు కాబట్టి వాడి యొక్క యాక్టివిటీస్ని బర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వెనక్కి వచ్చి ఏదో పని అయిపోతుంది కానీ పూర్తిగా అవ్వకుండా దాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు. స్పెసిఫిక్గా కృతిక నక్షత్రం 4వ పాదం వాడికి ఇలా చేస్తారు కాబట్టి కృతిక నక్షత్రం 4వ పాదం వాడు ఇప్పుడు వెనక్కి తిరిగి వచ్చి 10 రోజులు శనీశ్వరుడు అయింది కాబట్టి ఇక ఇక్కడ ఇంకొక 3 నెలలు చెల్లు ఉంటాడు, నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది. దానికి కావాల్సిన సంస్కారాలు అన్ని చేసుకుంటూ వెళ్ళగలిగితే మాత్రం బాగుంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత నక్షత్రాల గురించి మరో ఎపిసోడ్ మనం తెలుసుకుందాం. శుభం వ్యాధి.